ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. ఆమెకు ఇష్టం లేని వివాహం చేశారన్న కారణంతో ఓ యువతి పెళ్లి జరిగిన కాసేపటికే ప్రీతితో పరారైంది. ఈ విషయం తెలుసుకున్న వరుడు పెళ్లికి వచ్చిన బంధువులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నాడు. వినడానికి వింతగా ఉన్న ఈ సంఘటన మన పొరుగు రాష్ట్రమైన కేరళలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే త్రిశిరి జిల్లా ముల్లసేరికి చెందిన అమ్మాయికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో ఆదివారం జులై 31వ తేదీన వివాహం నిశ్చయం అయింది. గురువాయంలో శ్రీకృష్ణుడి ఆలయ కళ్యాణ మండపంలో వివాహ వేదిక అయింది. దీనికి పెళ్లివారు సహా బంధువులు అందరూ హాజరయ్యారు. అన్ని అనుకున్నట్టుగానే అయ్యాయి. వరుడు కూడా అనుకున్న సమయానికే తాళికెట్టాడు. అయితే తనకు ఇష్టం లేని పెళ్లి చేశారనే ఆగ్రహంతో ఉన్న ఆ యువతి అదే పెళ్లి మండపంలో ఉన్న తన ప్రియుడితో పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వరుడు బంధువులు ఆ అమ్మాయి కుటుంబ సభ్యులతో గొడవకు దిగారు. మీ అమ్మాయి చేసిన పనికి మా పరువు పోయింది, దీనికి పరిహారంగా 15 లక్షల నష్టపరిహారం ఇవ్వండి అని వధువు కుటుంబాన్ని డిమాండ్ చేశారు. అయితే అంత చెల్లించుకోలేమని చెప్పిన కుటుంబ సభ్యులు 8 లక్షలు ఇచ్చారు. దీంతో గొడవ సద్గుమణిగిందని అంతా సంతోషం వ్యక్తం చేశారు. ఇంతలోనే మరో ట్విస్ట్ ఎదురైంది. వరుడు చేసిన పని చూసి బంధువులు అందరూ కంగుతిన్నారు. అప్పుడే తాళికట్టి బాధిగా స్వీకరించాల్సిన అమ్మాయి ప్రేమికుడితో వెళ్లిపోయిందని బాధపడుతున్నాడనుకుంటే పెళ్లికి వచ్చిన బంధువుల స్నేహితులతో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నాడు. పెళ్లైన కొద్దిసేపటికే వధువు పారిపోయిందని విచారం వ్యక్తం చేసిన బంధువులు పెద్దలు వరుడు చేసిన పనికి షాక్ అయ్యారు. అక్కడ నెటిజన్లు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.